హాయ్, హలో, అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం సి షార్ప్ స్ట్రింగ్స్ గురించి తెలుసుకుందాం. సో స్ట్రింగ్స్ అంటే మనకు తెలిసిన అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంట, రైట్? అంటే వర్డ్స్ కానీ లేదంటే సెంటెన్సెస్ కానీ మనం స్ట్రింగ్స్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ ఈ స్ట్రింగ్స్ అనేవి మనకి రెఫరెన్స్ టైప్ అంట. స్ట్రింగ్స్ అనేవి మనకి రిఫరెన్స్ టైప్. సో మనం డేటా టైప్స్లో ఆల్రెడీ చూసాము, స్ట్రింగ్స్ అనేవి మనకి రిఫరెన్స్ టైప్ కిందకి వస్తాయి, రైట్? అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ స్ట్రింగ్స్ని మనం డిఫైన్ చేస్తుంటాం కదా. సో స్ట్రింగ్స్ని మనం డిఫైన్ చేసినప్పుడు ఒకసారి చూద్దాం వాటి టైప్ అనేది ఏముంటుంది ఏంటి అనేది. ఇక చూడండి, సపోజ్ నేను ఇక్కడ సమ్ ఇంట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ టెన్ అనే వాల్యూ ఇచ్చాను ఇక్కడ. సో ఈ ఇంట్ అనేది ఏదైతే ఉందో, సో ఇంట్ అండ్ డేటా టైప్ ఏదైతే ఉందో దాని మీద ఒకసారి F12 వచ్చా, అంటే దాని డెఫినేషన్లోకి వెళ్ళామనుకోండి. సో ఇక చూడండి, ఈ వాల్యూ టైప్ ఏదైతే ఉన్నాయో వాటి డెఫినేషన్లోకి వెళ్తే మనకు తెలిసింది ఏంటంటే ఇవి స్ట్రక్చర్డ్ టైప్. సో జాగ్రత్తగా గమనించండి, వాటి వాల్యూ టైప్ ఏంటి మనకి ఇక్కడ స్ట్రక్చర్ టైప్, రైట్? అలాగే సపోజ్ నేను స్ట్రింగ్ ఇస్తున్నాను, సో స్ట్రింగ్ సమయం ఈక్వల్స్ టు సమయం ఇచ్చాను అనుకోండి. సో ఈ స్ట్రింగ్ టైప్ ఏంటి మనకి క్లాస్ టైప్. సో జాగ్రత్త చూడండి, ఈ స్ట్రింగ్ టైప్ ఏంటి నాకు ఇక్కడ క్లాస్. సో దట్ మీన్స్ ఈ క్లాసెస్కి ఆబ్జెక్ట్స్ అనేవి మనం క్రియేట్ చేస్తాం. సో క్లాసెస్కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి, సో ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి మనం యాక్సెస్ చేసుకుంటాం కదా. సో కాబట్టి ఇవి స్ట్రింగ్స్ అనేది మనకి ఇక్కడ రిఫరెన్స్ టైప్ అంటాం. స్ట్రింగ్స్ అనేది మనకి ఇక్కడ రిఫరెన్స్ టైప్, రైట్? అండ్ అలాగే మనకి ఇంటెల్ సెన్స్ మనం టైప్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది ఇక్కడ స్ట్రింగ్ అనేది మనం ఇస్తున్నప్పుడు. చూడండి, 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి స్మాల్ ఎస్ వస్తుంది, సెకండ్ వన్ వచ్చేసి క్యాపిటల్ ఎస్ వస్తుంది. అంటే ఈ రెండిట్లో మనం దేన్ని యూజ్ చేయాలి, రైట్? సో మనకి డౌట్ వస్తుంది. సో ఈ రెండింటిని యూజ్ చేసేటప్పుడు చూడండి, స్మాల్ ఎస్ యూజ్ చేసే స్ట్రింగ్ అనేది ఏంటంటే క్యాపిటల్ ఎస్ యూజ్ చేసే స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో దానికి అలియాస్ నేమ్ అంటాం. అంటే క్యాపిటల్ స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో దానికి అలియాస్ నేమ్. దట్ మీన్స్ ఆల్రెడీ మనం ఇంతకు ముందే చూసాం. చూడండి, ఇక్కడ నేను ఇక్కడ స్ట్రింగ్ ఎస్ అని ఇచ్చాను కదా. సో దీని డెఫినేషన్లోకి వెళ్ళాం. దట్ మీన్స్ ఇక్కడ స్మాల్ ఎస్ అని ఇచ్చాను, రైట్? సో దాని డెఫినేషన్లోకి వెళ్ళినప్పుడు నాకు ఏమైంది చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఎస్ అని ఉంది. సో స్ట్రింగ్లో ఇక్కడ క్యాపిటల్ ఎస్ అంటే లోయర్ కేస్ అంటే స్మాల్ ఎస్ అంటే స్మాల్ ఎస్ యూజ్ చేసే స్ట్రింగ్ అనేది మనకి క్యాపిటల్ ఎస్ యూజ్ చేసే స్ట్రింగ్ నుంచి మనకి డెరైవ్ చేయబడింది, రైట్? అంటే దాని అలియాస్ నేమ్ ఏ అనమాట, రైట్? అండ్ నెక్స్ట్ ఈ రెండిట్లో ఏది ఎప్పుడు వాడాలి, మరి స్మాల్ ఎస్ అనేది ఎప్పుడు వాడాలి అలాగే క్యాపిటల్ ఎస్ అనేది ఎప్పుడు వాడాలి. సో మనకు డౌట్ వస్తుంది ఇక్కడ. సో ఏది ఎప్పుడు వాడాలంటే వేరియబుల్ డిక్లరేషన్ కానీ సమ్ వాల్యూస్ మనం అసైన్ చేయడానికి ఇలా మాత్రం మనం స్మాల్ ఎస్నే వాడతాం, రైట్? అండ్ అలాగే సమ్ మెథడ్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి దట్ మీన్స్ ఇన్వోక్ చేయడానికి మాత్రం క్యాపిటల్ ఎస్ అనేది వాడతాం. దట్ మీన్స్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. సపోజ్ స్ట్రింగ్ ఎస్ ఈక్వల్స్ టు వెల్కమ్ టు షీ షాప్. సో ఇది వచ్చేసి నాకు అసైన్మెంట్ ఇక్కడ. సో నేను ఎస్లోకి వాల్యూని నేను అసైన్ చేశాను కాబట్టి స్మాల్ ఎస్ అనేది స్మాల్ స్ట్రింగ్ అనేది యూస్ చేస్తున్నాం. అలాగే సమ్ ఏ ఈక్వల్స్ టు స్ట్రింగ్ డాట్ కన్కాట్. సో ఇక్కడ నేను మెథడ్ వాడుతున్నాను, ఒక మెథడ్ అనేది యూస్ చేస్తున్నాను. సో ఏంటి ఆ మెథడ్ ఏంటి, కన్కాటినేషన్. దట్ మీన్స్ 2 స్ట్రింగ్స్ ఇస్తాను, అక్కడ ఆ 2 స్ట్రింగ్స్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇక్కడ, రైట్? వెల్కమ్ టు డాట్ నెట్ అని. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఈ స్ట్రింగ్ ఈ ఎస్ వాల్యూ నేను కాల్ చేసినప్పుడేమో, సో నేను కాల్ చేస్తున్నాను చూపి. సో ఎస్ వాల్యూ నేను కాల్ చేసినప్పుడేమో కన్సోల్ డాట్ రైట్ లైన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎస్ వాల్యూని ఇస్తున్నాను నేను ఇక్కడ, ఎస్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే
ఇక్కడ కన్కాటినేషన్ చేసి మనం యాడ్ చేసాం అంటే అసైన్ చేసాం కదా ఆ వాల్యూ ఇస్తాం. సో చూడండి ఇక్కడ, సో వెల్కమ్ టు షిషాప్, వెల్కమ్ టు డాట్ నెట్. సో రెండు వచ్చినాయి కదా మనకి. సో ఎప్పుడైతే మెథడ్స్ని యూస్ చేస్తామో ఇన్వర్క్ చేయడానికి అప్పుడు మాత్రం క్యాపిటల్ ఎస్, క్యాపిటల్ స్ట్రింగ్ అనేది వాడాలి. సో స్మాల్ స్ట్రింగ్ అనేది వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి అండ్ సమ్ వాల్యూని యాక్సెస్ అంటే సమ్ వాల్యూని అసైన్మెంట్ చేయడానికి మాత్రం మనం యూస్ చేస్తాం స్మాల్ ఎస్ అనేది, రైట్? అండ్ స్ట్రింగ్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్, మనకి మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ అని ఉంటుంది, కాన్సెప్ట్ చెప్పాను కదా. మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే మ్యూటబుల్ టైప్ ఏమో మనం దాని వాల్యూని మనం చేంజ్ చేయొచ్చు, అండ్ ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే దాని వాల్యూని మనం చేంజ్ అనేది చేయలేం. దట్ మీన్స్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సమ్ ఏజ్ ఈక్వల్స్ టు సమ్ టెన్ అనే వాల్యూ ఇచ్చాం నేను ఇక్కడ. సో దట్ మీన్స్ ఏమవుతుంది, ఇది మెమరీ లొకేషన్ ఏ అనే నేమ్ వస్తుంది అండ్ దీనికి 2 bytes ఆఫ్ మెమరీ అనేది రిజిస్టర్ చేస్తున్నాం అండ్ దీనిలో 10 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నాం. అండ్ అగైన్ నేను ఇప్పుడు ఏ వాల్యూ కనుక మళ్ళీ నేను ఏ వాల్యూ 20 అనేది చేశాను అంటే, సో నాకు ఇక్కడ ఏమవుతుంది, ఈ మెమరీ లొకేషన్లో 10 అనే వాల్యూ రీప్లేస్ అంటే ఓవర్ రైట్ చేస్తుంది అదే మెమరీ లొకేషన్లో. అదే మెమరీ లొకేషన్లో ఇది అడ్రస్ అనుకున్నాం, సో 1001 అనే అడ్రస్ లొకేషన్లోనే అండ్ ఫస్ట్ 10 అనే వాల్యూ ఉంది కదా, సో అదే లొకేషన్లో అదే అడ్రస్లో 20 అనే వాల్యూ మనకి ఇక్కడ ఓవర్ రైడ్ అవుతుంది. సో ఇలా వాల్యూ టైప్స్, సో ఇవి మనకి ఓవర్ రైట్ అవుతాయి అనమాట. సో దీన్ని మ్యూటబుల్ అంటాం, అంటే ఇవి చేంజబుల్. మ్యూటబుల్ మీన్స్ చేంజబుల్, చేంజ్ అవుతాయి మనకి ఇక్కడ, రైట్? అలాగే సపోజ్ నేను స్ట్రింగ్ సమ్ ఎస్ ఈక్వల్స్ టు హెలో అని ఇచ్చాను నేను ఇక్కడ, స్ట్రింగ్ ఎస్ ఈక్వల్స్ టు సమ్ హెలో అని ఇచ్చాను నేను ఇక్కడ. సో దట్ మీన్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే నాకు మెమరీ లొకేషన్లో సమ్ ఎస్ అనే నేమ్ వస్తుంది అండ్ మెమరీ లొకేషన్ ఇక్కడ అడ్రస్ వచ్చేసి మనం ఇచ్చిన ఎన్ని క్యారెక్టర్స్ ఇస్తామో అంత లెంత్ తీసుకుంటుంది అక్కడ. అండ్ సపోజ్ దీని అడ్రస్ లొకేషన్ సపోజ్ 2001 అనుకున్నాం నేను అడ్రస్ లొకేషన్, అండ్ నేను ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటి, ఇక్కడ హలో అని వాల్యూ ఇచ్చాను, ఇక్కడ నేను హలో అని వాల్యూ ఇచ్చాను అనమాట. అండ్ నెక్స్ట్ వన్ అగైన్ నేను స్ట్రింగ్ వాల్యూ ఎస్ వాల్యూ కనుక షీ షాప్ అని ఇచ్చాను, సో షీ షాప్ అని ఇచ్చాను. సో దట్ మీన్స్ ఏం జరుగుతుంది, ఎస్లోకి అంటే ఎక్కడైతే ఇక్కడ వాల్యూ అయితే ఏదైతే ఉందో అక్కడ ఎస్లోకి ఇక్కడ నాకు షీ షార్ప్ అనే వాల్యూ అనేది రీస్టోర్ అవ్వాలి. బట్ ఇక్కడ మనకి రీస్టోర్ అనేది అలా అవ్వదు, ఎందుకంటే స్ట్రింగ్స్ అనేవి మ్యూటబుల్, స్ట్రింగ్స్ అనేవి మ్యూటబుల్ అంటాం మనం. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ ఇంకొక అడ్రస్ లొకేషన్లో ఇంకొక అడ్రస్ లొకేషన్ తీసుకొని ఇక్కడ మనకి షీ షార్ప్ అని చెప్పేసి క్రియేట్ చేసుకుంటుంది, షీ షార్ప్ అని తీసుకొని క్రియేట్ చేస్తుంది, రైట్? ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇదే అడ్రస్ లొకేషన్ని రీప్లేస్ అనేది చేయదు అనమాట మనకి. సో ఇక్కడ వచ్చేసి సేమ్ మెమరీ అడ్రస్ లొకేషన్లో కనుక మనకి వెళ్ళదు. సో ఇది సపరేట్గా న్యూ మెమరీ లొకేషన్ తీసుకొని క్రియేట్ చేసి అక్కడ స్టోర్ చేస్తుంది అన్నమాట వాల్యూ. సో అంటే ఇక్కడ ఉన్న ఈ అడ్రస్ లొకేషన్ ఏదైతే ఉందో దీన్ని వదిలేస్తుంది, దీన్ని వదిలేసి న్యూ లొకేషన్లో మనకి ఇక్కడ స్టోర్ చేస్తుంది. అండ్ ఇన్ కేస్ మళ్ళీ అగైన్ మళ్ళీ మనం ఎస్లోకి సేమ్ వాల్యూ ఇచ్చామనుకోండి, అంటే హలో అని చెప్పేసి ఇచ్చామనుకోండి, సో ఇప్పుడేం జరుగుతుంది, న్యూ లొకేషన్ తీసుకుంటుందా మెమరీలో, లేదంటే
ఆల్రెడీ ఉన్న 2000 ఇక్కడ ఈ అడ్రస్ లొకేషన్ షీషాప్ దగ్గర ఓవర్ రైట్ చేస్తుందా, లేదంటే ఫస్ట్ లొకేషన్ 2001 అడ్రస్ లొకేషన్ దగ్గర ఓవర్ రైట్ చేస్తుందా? జస్ట్ లైక్ ఏమి ఉండదు అనమాట. జస్ట్ ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ చెక్ చేసుకుంటుంది ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అయినాయా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ మనం ఇచ్చిన స్ట్రింగ్ అనేది కనుక ఎగ్జిస్టెడ్ అయితే సేమ్ ఇదే అడ్రస్ లొకేషన్ నుంచి కంటిన్యూ అయిపోతుంది అనమాట స్ట్రింగ్ అనేది. సో స్ట్రింగ్స్ ఆర్ రిఫరెన్స్ టైప్ అండ్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంట. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్లో ఇంకా అంటే ఫర్దర్గా కమింగ్ సెషన్స్లో చూద్దాం ఇంకా స్ట్రింగ్స్ ఇమ్యూటబుల్ కాబట్టి మరి ఎలా ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేస్తాం. సో మనకి స్ట్రింగ్ బిల్డర్స్ అని వస్తే దాన్ని యూస్ చేసి ఎలా చేస్తాం ఏంటి అనేది ఇంకా ఫర్దర్ సెషన్స్లో చూద్దాం. అండ్ మళ్ళీ మీ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.